తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని 40 సంవత్సరాల క్రితం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి రూపాయికే కిలో బియ్యం పథకం మహిళలకు ఆస్తిలో వాటా రూపాయికే కిలో బియ్యం మహిళలకు ఆస్తిలో సమాన వాటా మండల వ్యవస్థ పటేల్ పట్వారీ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పెను మార్పులు తీసుకువస్తామని ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని పార్టీ గెలిచి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలందరూ ఆలోచించి పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని వెల్దుర్తి దుర్గి రెంటిచింతల మాచర్ల కారంపొడి విస్తృతంగా పర్యటించారు. రాజకీయ చరిత్రలో ఇది ఒక విశేషమైన రోజు. 40 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల రాష్ట్రం పట్ల कांग्रेस पार्टी चूस्तुन्ना भवति तल्लि प्रेम अवमानम इवन्नितिनी कूडा भरिंचलेक आ रोजु अन्न एंटी रामाराव गारु राजकीयाल्लोकि वच्चि पार्टीनि स्थापिंचिन सुदिनं ई रोजु. राजकीय पार्टीनि स्थापिंचडमे कादु दानि फलितालु राष्ट्र प्रजलो तेलुगुदेशं पार्टी निनादं समाजमे देवालयं प्रजले देवुळ्ळो अंजेप्पेसि आ रोज अन्नगारी पिलुपुनेरा ई रोज चंद्रबाबु नायुडु गारी वरकु कूडा अदे निनादंतो अदे स्फूर्तितो तेलुगुदेशं पार्टी पनिचेस्ता उंदि. आ रोज తినడానికి పట్టెడు కూడు కూడా కష్టమైన రోజుల్లో అన్నగారు ఒక ఆలోచన చేసి 2 రూపాయల బియ్యం కూడు గుడ్డ నీడ ఈ మూడు ప్రాథమిక అవసరాలని ప్రజలకు కల్పించాలి, ఆ తర్వాతే మిగతా విషయాలని చెప్పేసి అది ఆ రోజు వరకు 1500 రూపాయలతో ఒక 50 తాటాకులు 1230 బొంగులు ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్న పేద ప్రజలు.